నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఏ వ్యాపారం బాగా రాణించగలుగుతుంది వారు తొందరగా ధనం సంపాదించాలంటే చిన్న చిన్న తరహాగా ఎటువంటి వ్యాపారం బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి మనకి బుధుడు అధిపతి కాబట్టి బుధుడుకు సంబంధించినటువంటి వ్యాపారాలు వృత్తులు వీళ్ళకి కలిసి వస్తాయి అంటే బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అవటం వల్ల తొందరగా ధనం సంపాదించాలని కోరుకుంటుంటారు అంటే చిన్న చిన్న ఐడియాలతో వీళ్ళు తొందరగా కోటీశ్వరాలు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో ఎక్కువగా మీడియేటర్గా ఉంటారు అలాగే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్సు అంటే వీళ్ళు రాబోయే ప్రపంచాన్ని ముందుగానే గుర్తిస్తూ ఉంటారు ఫలానా వస్తువు మార్కెట్లోకి రాబోతుంది దాని ఉపయోగాలు ఈ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని మార్కెటింగ్ చేయడం కానీ దాన్ని అనువదించుకోవడం కానీ దాన్ని అనుసరించడం కానీ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు భవిష్యత్తును ముందుగా ఊహిస్తూ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకన్నా తొందరగా వీళ్ళు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచించడం వల్ల అతి ఆశ వల్ల అవచ్చు అతి యాంబిషన్ అవ్వచ్చు ధనాన్ని కూడా నష్టపోతూ ఉంటారు ఏదైనా డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం అవుతుంది పోగొట్టుకోవడం అన్నది చాలా సులభంగా పోగొట్టుకోవచ్చు అంటే వీళ్ళు సాధారణంగా ఈజీగా వచ్చినటువంటి స్కీములు మార్కెటింగ్ స్కీములు లింక్ స్కీములు ఇన్స్టాల్మెంట్ బిజినెస్లు అలాంటివి ఎక్కువగా చేస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఫర్ ది సేమ్ టైం నష్టపోతూ ఉంటారు అయితే మనం వివరాల్లోకి వెళితే మిథున రాశి వారికి ఓవరాల్గా కలిసి వచ్చే బిజినెస్ ఈ మీడియా ప్రెస్ అంటే పేపర్ అవ్వచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్ ఛానల్ అవచ్చు అలాగే యూట్యూబ్లో న్యూస్ రంగం అనొచ్చు ఏదైనా ప్రచార రంగానికి వీళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఎంత తొందరగా తెలుసుకుంటారో ఆ తొందరగా అందరికీ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి న్యూస్ ఛానల్స్ బాగా రాణిస్తూ ఉంటాయి సో అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి టీవీలు అవ్వచ్చు అలాగే కంప్యూటర్లు అవ్వచ్చు కెమెరాలు అవచ్చు ఇంటర్నెట్ అనవచ్చు అలాగే ల్యాప్టాప్లు ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని వస్తువులు వీళ్ళు మార్కెటింగ్ చేయగలుగుతారు దానికి సంబంధించిన వృత్తులు బాగా రాణించగలుగుతూ ఉంటారు ముఖ్యంగా సెల్ ఫోన్ అసలు సెల్ ఫోన్ మరి ఈ ఎంత ప్రాచుర్యం పొందడానికి అది అందరూ ఇంత వ్యవిరిగా వినియోగించడానికి కేవలం మిథున రాశి వారి యొక్క ఆలోచనే కారణమవుతుంది దాని సృష్టి సృష్టికర్తలు కూడా ఈ మిథున రాశి వారే దాన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఈ మిథున రాశివారే అలాగే ఎప్పటికప్పుడు ఒక ఫోన్ ఉన్న కొత్త ప్రొడక్ట్ రాగానే దాన్ని మల్లగా కొత్తగా కొంటూ దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళ అందువల్ల ఏంటంటే వీళ్ళు అంత మార్కెటింగ్ రంగం కమ్యూనికేషన్స్ మీడియా బాగా రాణిస్తారు ఇంకా ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ మృగశిర నక్షత్ర జాతకులు కేవలం రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి భూములు అలాగే లగ్జరీ విల్లాసు గృహాలు స్థలాలు భూములు వీటి సంబంధించిన సమస్తం భూమికి సంబంధించిన అన్ని రకాలు అలాగే పెద్ద పెద్ద విల్లాసు అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం మీడియేటర్గా ఉండి మాత్రమే అమ్ముతారు ఎక్కడా కొనరు ఎక్కడ పెట్టుబడి పెట్టడం కేవలం ఒక చోట ఉన్న దాన్ని జాగ్రత్తగా దాన్ని మార్కెటింగ్ చేసి వీళ్ళు కొంత కమిషన్ తీసుకొని ఎక్కువగా విదేశంలో ఉన్న వాళ్ళకు సిటీలో ఉన్న వాళ్ళకు బాగా డెవలప్ అయిన వాళ్ళకి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని అమ్మి పెడతా ఉంటారు ఎక్కువ మొత్తంలో కమిషన్ తీసుకుంటూ ఉంటారు అలాగే ఒక వెంచర్ తయారు చేసినప్పుడు దాన్ని బ్రోచర్ సృష్టించడం కానీ దాన్ని మార్కెటింగ్ చేయడం కానీ దాన్ని బాగా పబ్లిసిటీ చేయడం కానీ వీళ్ళు బాగా నిష్ఠాతులై ఉంటారు కాబట్టి మరి ఏదన్నా ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్ చేయడం ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం ఒక సినిమాని కానీ మార్కెటింగ్ చేయడంలో వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు సో అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు సో ఇది దీనికి రాహు అధిపతి అలాగే మరి రుద్రుడు దీని అధినేత అవ్వడం వల్ల వీళ్ళు చాలా వరకు ఓవర్సీస్ బిజినెస్లు ఎక్కువగా చేయగలుగుతూ ఉంటారు అంటే ఖండాంతరాలు దాటి ఒక ప్రోడక్ట్ని ఒక దేశం నుంచి వేరే దేశంలోకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం అక్కడ కనుక్కున్నవి కొత్తగా వచ్చిన వస్తువులు ఇక్కడ ఇంపోర్ట్ చేయడం ఈ విధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో ఉంటారు సో అలాగే ఎక్కువగా మెడిసిన్స్ బాగా ఖరీదైనటువంటి మెడిసిన్స్ తయారు చేయడం కానీ దాన్ని మార్కెటింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక సృష్టి జరిగిందంటే ఒక కొత్త వస్తువు తయారైందంటే ఎలక్ట్రానిక్ రంగంలో కానీ సినిమాకి సంబంధించింది కానీ యూట్యూబ్ సంబంధించింది కానీ అలాగే ఈ సినిమా రంగంలో కూడా అనేక రకాల మార్పులు రావడం జరిగింది అటువంటివన్నీ కూడా ముందుగానే తెలుసుకొని వాటిని మార్కెటింగ్ చేసే దాంట్లో వీరు చాలా సిద్ధాస్తులై ఉంటారు అలాగే ఫిల్మ్ స్టూడియోకి సంబంధించినటువంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కెమెరాలు అలాగే ఈ ఆటోమేటిక్ ఇంకా పనిచేసే కెమెరాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన భారీ యంత్రాలు సంబంధించినవి కూడా ఈ రాశి వారికి బాగా ఈ ఆరుద నక్షత్ర జాతుకులు ఉపయోగపడుతుంది అలాగే ఈ ఫ్లైట్స్ టిక్కెట్స్ విమానం టిక్కెట్లు అలాగే పిల్లల్ని విదేశాలకు పంపించడం అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారు ఎక్కువగా చేయగలుగుతుంటారు అందులో ఈ పునర్వసు నక్ష్యుమి నక్షత్రం సారీ ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఇది బాగా ఉపయోగపడుతుంటారు ఇక పునర్వస నక్షత్ర జాతకులు కేవలం ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో బాగా ఎక్స్పర్ట్ అయి కలిగి ఉంటారు వీళ్ళు బాగా ఉపాధ్యాయ వృత్తిలో బాగా రాణించడం వల్ల ఏంటంటే మరి ఎక్కువగా విద్యార్థుల్ని విదేశ సంస్థలలో సీట్లు ఇప్పించి అక్కడ పంపించడం వాళ్ళకి వీసాలు పాస్పోర్ట్ సంబంధించిన కార్యక్రమాల్లో సహకరించడం అలాగే విదేశంలో వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మీడియేటర్గా ఉండి అటువంటి వారికి వీళ్ళు బాగా సహకరించే ప్రయత్నం చేస్తారు ఏదైనా మొత్తం మీద విదేశ వ్యవహారాలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు అలాగే మార్కెటింగ్ వార్తలు న్యూసు ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి బాగా దాని నక్షత్రాలు బట్టి కూడా ఈ స్థాయి బట్టి వాళ్ళ యొక్క ఏదైనా పెట్టుబడి పెట్టకుండా కేవలం మేధస్సుతో ధనాన్ని సంపాదించడంలో వీళ్ళు సిద్ధహస్తులై ఉంటారు వాళ్ళు కూడా ఈ విధంగానే చేయడం మంచిది తప్ప పెద్ద పెద్ద పెట్టు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసే వ్యాపారం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదు కాబట్టి కేవలం ఊహల ద్వారా మాటల ద్వారా నెట్ ద్వారా ఆన్లైన్ ద్వారానే వీళ్ళు బాగా ధనం సంపాదించే అవకాశం ఉంది ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారంటే ఒక షోరూమ్ లాగో ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవచ్చు ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు బట్టల షాప్ అవచ్చు ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుండగాని ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధి పోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి నాలుగు దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి అలాగే ముందుగా షట్టర్ దక్షిణ ఆగ్నేయంలో ఓపెన్ చేయాలి అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి సో అలాగే ఈశాన్యం మాత్రం ఇబ్బంది ఉన్నా బరువులు అయినా కట్టైనా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి వాయు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళ వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం దొంగ అకౌంట్లు తయారు చేయడం డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం అంటే ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతిడే అవకాశం ఉన్నది ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం ఉంటుంది అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్ కప్పు చెప్పి ఇతరుల మీదకి వెళ్ళిపోతుంటే బయటకు వెళ్ళిపోతుంటాడు ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాలి తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ అది ఆఫీస్ కానీ పెద్ద గోడౌన్ కానీ పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం ఆగ్నేయం వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి ఓపెన్ అంతా తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది దీన్ని తీరుస్తూ ఉంటాడు సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా రెండు మూడు సంవత్సరాల పాటు నాలుగైదు సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సైడ్ సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది ఈ ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ఒక మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి